అందరికీ నమస్కారం అండి. పితృదేవతలకు మోక్షాన్ని ప్రసాదించే బ్రహ్మకపాల ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. శివపార్వతుల వివాహము జరిపిస్తున్నప్పుడు బ్రహ్మ పంచముఖుడు, నాలుగు ముఖాలతో మంత్రాచారణ చేస్తున్నాడు. కానీ ఆయన యొక్క ఊర్ధముఖము పార్వతీదేవి యొక్క సౌందర్యాన్ని చూస్తూ ఉండిపోయింది. అది గ్రహించిన పరమశివునికి ఆగ్రహం వచ్చింది. బ్రహ్మకు బుద్ధి చెప్పాలని చేయి చాచి ఒక్క దెబ్బ వేశాడు. మహేశ్వరుడి చేతి దెబ్బ అంటే అది సామాన్యమైనదేమీ కాదు. మహేశ్వరుడి చేతి దెబ్బకు బ్రహ్మ యొక్క ఊర్ధముఖము తెగిపడిపోయింది. కానీ అది కింద పడలేదు, శివుడి అరచేతికి అతుక్కుని పోయింది. ఎంత విదిలించినా అది ఆయన చేయిని వదలలేదు. క్రమక్రమంగా ఎండిపోయి చివరకు అది కపాలంగా మారిపోయింది. బ్రహ్మ అపరాధం చేశాడు, దానికి శివుడు శిక్ష విధించాల్సి వచ్చింది. అయితే అది సరాసరి బ్రహ్మహత్యా పాతకంగా పరిగణించి ఆ పాపమంతా మహాదేవుడి కంటింది. జగత్ప్రభువు అంతటి తపస్శాలి అయినా కూడా పాప ఫలం తప్పలేదు. దేవతలందరినీ పిలిచి నిస్సంకోచంగా జరిగినదంతా వారికి చెప్పి తన పాపానికి ప్రాయశ్చిత మార్గం ఏంటో సూచించమని పరమశివుడు అడిగాడు. దేవాదిదేవా, నీకు తెలియని ధర్మం లేదు. ఈ జగత్తును నడిపిస్తున్న వాడివి, శాసించగలిగిన వాడివి అయినా మా మీద కృపతో ఒక సలహా ఇమ్మని కోరావు. మా మేధస్సుకు పరిమితికి తోచింది చెబుతున్నాము. ఈ కపాలాన్నే భిక్షాపాత్రగా భావించి ఇల్లిల్లు తిరుగుతూ ప్రతి చోట నీ పాపం చెప్పుకొని భిక్ష అడుగుతూ వెళ్ళు. కొంతకాలానికి ఆ కపాలం రాలిపోవచ్చు అని దేవతలు చెప్పారు. పరమశివుడికి కూడా ఇది ఉచితం అనిపించింది. భిక్షువుగా మారి ముల్లోకాలు తిరుగుతూ మళ్లీ తన వివాహం జరిగిన చోటికే చేరాడు. హిమాలయ పర్వతాలలో తాను పూర్వం కేదారేశ్వరుడుగా అవతరించి ఉన్నప్పుడు అందుకు సంతోషించిన మామ హిమవంతుడు ఆ ప్రాంతంలోని శిఖరాలను నదులను శివుడికి కానుకగా ఇచ్చేశాడు. అది తెలుసుకున్న నారాయణుడు శివుడి వద్దకు వచ్చి, పరమశివ, నీ ఆధీనంలో ఇన్ని శిఖరాలున్నాయి కదా, ఈ బదరీవనంలో ఉన్న శిఖరాన్ని నాకు కానుకగా ఇవ్వవా అని అడిగాడు. నారాయణుడంతటి వాడడిగితే శివుడు తాను ఇవ్వకుండా ఎలా ఉండగలడు? పరమ సంతోషంతో ఆ శిఖరాన్ని ఇచ్చేశాడు. అప్పటినుంచి శ్రీమన్నారాయణుడు బదరీనారాయణుడై అక్కడే వెలిశాడు. ఆ తర్వాత శివుడు ఆయన దగ్గరకు భిక్షకు బయలుదేరాడు. ఆ సంగతి విష్ణుమూర్తి ఇట్టే గ్రహించాడు, పరమశివుడే నా దగ్గరకు భిక్షకు వస్తున్నాడు. వాస్తవానికి ఇది ఆయన ఇల్లే, ఆయన ఇంటికే ఆయన భిక్షకొస్తున్నాడు. అంటే అది ఆ మహాయోగి వైరాగ్యానికి పరాకాష్ట. ఈ అద్భుతమైన సన్నివేశాన్ని జగద్విదితం చెయ్యాలి. ఇది వాస్తవానికి శివక్షేత్రము, ఇందులో నేనున్నాను. ఇక్కడికి శివుడు బ్రహ్మకపాల సహితుడే వస్తున్నాడు. చిరకాల శివహస్త స్పర్శ వలన దానిలోని దుర్భావనలన్నీ నశించిపోయాయి. ఇప్పుడది పరమ పవిత్రము, దాన్నిక్కడే సుస్థిరం చెయ్యాలి. దానికి తోడు విష్ణుశక్తి శివశక్తి ఇక్కడ కలిసి ఉన్నాయి అని భావిస్తూ విష్ణువు శివుడికి ఎదురెళ్ళి ఆయన కపాలంలో భిక్ష వేయబోయాడు. అంతే, ఆ కపాలం కాస్త ఊడి కింద పడిపోయి శిలామయ శివలింగ రూపంగా మారిపోయింది. అప్పటినుంచి బదరీనారాయణుడి సన్నిధిలో ఉన్న శివలింగ రూపధారి అయిన బ్రహ్మకపాలము మహాక్షేత్రమైంది. తమ పితృదేవతలను పునరావృతరహిత శాశ్వత బ్రహ్మలోకానికి పంపించుకోవటానికి రాజమార్గం అయింది. ఈ బ్రహ్మకపాలము బదరీనాథులో ఉంది. బదరీనాథులోని ఆలయము అలకనంద అన్న నది ఒడ్డున ఉంది. ఆలయం దగ్గర నుంచి నది ఒడ్డు వెంటే పొడవుగా ఉన్న మెట్ల మీదుగా నడుచుకుంటూ సుమారు 50 గజాలు వెళితే అక్కడ నది ఒడ్డున పైన సుమారు 10 అడుగుల పొడుగు, 6 అడుగుల ఎత్తు, 4 అడుగుల మందమున్న ఒక బండ ఉంది. అదే మనం చెప్పుకునే బ్రహ్మకపాలము. ఆ బ్రహ్మకపాలం దగ్గర పితృదేవతలకు శ్రాద్ధకర్మలు నిర్వహించినట్లయితే వారికి స్వర్గప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు. పితృకర్మ చేయదలుచుకున్న వారికి అక్కడ ఉండే పురోహితులు దగ్గరుండి చేయిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.